राज्यम तिंगर राज्यम तिंगर राज्यम तिंगर राज्यम तिंगर राज्यम सिद्धप्पा तिंगरराय वंश वारसुडु चिन्न सिद्धप्पा एन्नि तरालु मारिना वंश गौरवं प्रतिष्ठा अनि प्राकलाडुतु ग्राम प्रजलकु शिक्षलु वेयडं इतगाडि पनि. भद्रप्पा बद्धकानिकि ब्रांड अंबासडर्, ఏ పనైనా పనివాళ్లే చేయాలి. తాత వేసే శిక్షలకు మాటలకు కోరసందిస్తూ ఉంటాడు భద్రప్ప. వీరప్ప అన్న భద్రప్ప ఇతడు ఇద్దరూ దొందు దొందే. ఏదైనా తాతగారికి భజన చేయడం, పరువు ప్రతిష్ట అని తొక్కలో రీజన్స్ వెతకడంలో ఇతడు పెద్ద దిట్ట. కాత్యాయని తను ప్రేమించిన పవన్తో వివాహం జరిపించమంటే తాతగారు పంచాయతీ పెట్టి గ్రామ బహిష్కరణకు గురి అవుతుంది కాత్యాయని. పవన్ తనను ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం తింగరరాయ గ్రామ తిక్కతిక్క కట్టుబాట్లు భరించలేక శిక్ష అనుభవించే అమాయకుడు. హనుమంతు తింగరరాయ 41వ ఇంటి పనివాడు. వీళ్లు చేసే వింత శిక్షలకు ఇతడే ప్రతిసారి బలి అవుతూ ఉంటాడు. గ్రామ పరిచారకుడు గ్రామంలో శిక్షలను అనుభవించడానికి గ్రామ బహిష్కరణ కాగా కాగా మిగిలిన ఏకైక గ్రామస్థుడు. తింగరరాయ వంశంలో మిగిలిన ఏకైక పనివాడు ఇతడే. ఈ ఇంట్లో 40 మంది పని వాళ్ళు పారిపోగా నా సంఖ్య 41. ఈ ఇంట్లో ఇంటి పని, వంట పని, పెంట పని, ఆఖరికి పరిచారం పని కూడా నేనే చేయాలి. వినపడట్లేదు చెప్తున్నానయ్యా. శ్రీ 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 తింగరరాయపు వంశస్థులు, పెద్ద సిద్ధప్ప గ్రామ నిర్వాహకులు, చిన్న సిద్ధప్ప గారు వెయిట్ చేస్తున్నారహో. హనుమంతు అయ్యా దండాలేవి దండాలే ఫలా, బహు బాగా చెప్పావు. ఈ సంతోషంలో నా మెడలో ఉన్న వజ్రహారాన్ని నా మెడలోనే ఉంచుకుంటా. పర్లేదులే హనుమంతు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఇంకెప్పుడు వస్తాయ్యా మంచి రోజులు అన్నట్టు హనుమంతు. అయ్యా భద్రప్పెక్కడ? ఇంకా నిద్ర లేవలేదేమో. మేము విచ్చేయుచున్నాము. ఇంకే ప్రకటించు. శ్రీ 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 తింగరరాయ వంశస్థులు, భద్రప్ప గారు వెయిట్ చేస్తున్నారహో. హనుమంతు అక్షర దోషం, భద్రప్ప కాదు భద్రప్ప గారు విచ్చేస్తున్నారహో, ప్రకటించు. శ్రీ 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 భద్రప్ప గారు వెయిట్ చేస్తున్నారహో. చూడు ఆ రాజసం, అది పులి నడిచినట్టు ఉన్నది. తింగరి తాత గారికి ప్రణామం. జయ భవ. ఆసీనులు కండి. భద్రప్ప గారు, తాతగారు, వీరప్ప గారు ఎక్కడ? తాతగారు, నేనే అతి కష్టం మీద 8 గంటలకు లేచాను. వాణ్ణి ఎంత లేపినా లేవట్లేదు తాతగారు. మేము కూడా లేచాము. చూసితివా? కానిమ్ము, ప్రకటింపుము. శ్రీ 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 శ్రీ. మా జీవితంలో అన్ని స్త్రీలు లేవురా? లేవు లేవు. శ్రీ 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 తింగరరాయపు వంశస్థులు, సిద్ధప్ప గారు వెయిట్ చేస్తున్నారహో. వీరప్పరా, వీరప్ప గారు వెయిట్ చేస్తున్నారహో. అన్నయ్య గారు, తబ్బులం గారు, మన వంశ
వంశం గురించి అలా చెబుతుంటే ఆకి ఏమంటారు? అయ్యా పప్పు మాడిపోద్దయ్యా, ముందు ప్రకటించు తర్వాత పప్పును ఉడికించు. కానిమ్ము శ్రీ 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 వీరప్ప గారు వేం చేస్తున్నారో కోపంగా చెప్తున్నాడు. అయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రకటించు. అలాగేనయ్యా. హనుమంతు అయ్యా, నువ్వే గనుక చెప్పక పోయావనుకో జీతం కట్. కట్ వద్దయ్యా, సంవత్సరం అంతా కష్టపడితే మీరిచ్చేది ముష్టి 36,000, దాంట్లో ఆ కటింగ్ ఈ కటింగ్ అని 10,000 కట్ చేస్తారు. మీ తింగరవారి వంశం పన్ను అంటూ ఇంకో 10,000 కట్ చేస్తారు. చివరికి మిగిలేది ఆ 16,000 అయ్యా, దాన్ని కూడా కట్ చేస్తే నా గడపెరానయ్యా. చెప్తావా లేదా? చెప్తా. ఇప్పటి నుంచి మీరు ఎలా చెప్తే అలా చెప్తా, నా మీద ఒట్టు. శ్రీ 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 తింగరరాయపు వంశస్థులు వీరప్ప గారు వెయిట్ చేస్తున్నారు. చిరుత వలె ఆ నడక చూడండి, దాడి చేయుతున్నట్టు కనిపిస్తున్నది. తాతగారికి ప్రణామం. దిగ్విజయి భవ, ఆశీనుడకండి. అయ్యా పప్పు మాడిపోతుంది అయ్యా. వెళ్ళు వెళ్ళు, మాట కొట్టుకో. భద్రప్ప. వీరప్ప. హనుమంతు. భద్రప్ప. వీరప్ప. హనుమంతు. అయ్యాప్ప. వీరప్ప. హనుమంతు. వచ్చానయ్యా, ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఎవరో కాత్యాయని వచ్చారు. ఈ రోజు పండగ రోజు అంటే ఐదేళ్ళు పూర్తయిందా? ఐదేళ్ళు పూర్తయిందా? పదేళ్ళు పూర్తయిందా? పదేళ్ళు పూర్తయిందా? ఏళ్ళు పూర్తయిందా? ఎవరయ్యా? హనుమంతు. ఆ వచ్చింది ఎవరంటే? ఎవరయ్యా? అది హనుమంతు. ఎవరయ్యా వచ్చింది? ఎవరు అది వచ్చింది? దారుణాన్ని మీరు చెప్పొద్దు తాతగారు, మీరు చెప్పొద్దు. ఆ దారుణాన్ని నేను చెప్తాను, నేను చెప్తాను తాతగారు. భద్రప్ప వద్దు, ఆ దారుణాన్ని నువ్వు చెప్పొద్దు భద్రప్ప. నేను చెప్తాను భద్రప్ప. నేనే చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను భద్రప్ప. నేను చెప్తాను వీరప్ప. నేను చెప్తా. నేను చెప్తా. నేను చెప్తానన్నా చెప్పని. నేను చెప్తాను. నన్ను చెప్పని. నేను చెప్తాను కదా, నన్ను చెప్పని. నేను చెప్తాను కదా. నేనే చెప్తాంతే. నేను చెప్తా. ఎవరు చెప్పాను? నేనే ఆ పిల్లలకి అనుకుంటా. ఆ విషయం మేమే చెప్పదు. కూర్చో, చెప్పండి. హనుమంతు అయ్యా, అది ఒక విషాద గాథ హనుమంతు. విషాద గాథ హనుమంతు. సరిగ్గా 10 ఏళ్ళ కిందట కిందట మా పొరుగు ప్రతిష్ట సంస్కృతి సాంప్రదాయం సగనాకిపోయిన రోజది. సగనాకిపోయిన రోజునది. ఇంతకి ఏం జరిగిందయ్యా? హనుమంతు అయ్యా, వచ్చింది ఎవరో తెలుసా? ఎవరయ్యా? నా స్వయాన మనవరా. వీళ్ళిద్దరి చెల్లెలు హనుమంతు. అసలు ఏం జరిగిందయ్యా? చెప్తాను హనుమంతు. అసలు ఏం జరిగిందో నీకు కల్లారా చెప్తాము. ఇది 10 ఏళ్ళ కిందట. బాబు గారు, బాబు గారు లేవండి, బాబు గారు లేవండి. మీరు కూర్చాల్సింది ఇక్కడ కాదు, ఈరోజు మీ పంచాయతీ. మీరు ఉండాల్సింది అక్కడ పంచాయతీ. అవును బాబు గారు, పంచాయతీ ఈరోజు మీది. మీ అవును కింద కూర్చోండి. ప్రాబ్లం.
బాబు గారు సిద్ధప్ప గారు వచ్చే వేలండి, ఊరి పెద్ద సిద్ధప్ప గారు వచ్చే వేలండి. లేవండి సిద్ధప్ప, సైకిల్ తీసుకెళ్ళండి. పెట్టండి మీ మీరే గారు. పెద్ద సిద్ధప్ప గ్రామానికి ఈరోజు పెద్ద అన్ని పరిస్థితి. శ్రీశ్రీశ్రీ తింగరాయ వంశస్థులు ఆడపడుతూ ఈరోజు ప్రేమ వివాహం చేసుకోబోతుంది. శ్రీ సిద్ధప్ప గారు ఈరోజు ఆ వివాహాన్ని నిర్ణయించబోతున్నారు. చూద్దాం ఆ వివాహం జరుగుతుందో లేదు. శ్రీశ్రీశ్రీ తింగరాయ వంశస్థులు, పెద్ద సిద్ధప్ప గ్రామ నిర్వాహకులు శ్రీ చిన్న సిద్ధప్ప గారు ఏం చేస్తున్నారు? ప్రజలేరి, ఇంకెక్కడి ప్రజలు ప్రభు. మీరు వేసే శిక్షణకు అందరూ పారిపోయారు ప్రభు. ఊర్లో నేను ఒక్కడిని మాత్రం మిగిలాను ప్రభు. కానిమ్మో, మేము విచ్చేయుచున్నాము. మీరు కూడా విచ్చేయుచున్నారా ప్రభు? శ్రీ 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 తింగరాయ వంశస్థులు శ్రీ భద్రప్ప గారు ఏం చేస్తున్నారా? హో, మీరు కూడా వెంచేస్తున్నారా ప్రభు? శ్రీ 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 తింగరాయ వంశస్థులు శ్రీ వీరప్ప గారు ఏం చేస్తున్నారా? అన్నయ్య, మన వంశ పరువు పేరు ప్రతిష్ట అలా చెబుతుంటే ఎంతో అద్భుతంగా ఉంది కదా. తాతగారికి మంగినీ కాత్యాని, వాట్ ఇస్ దిస్ రచ్చబండ? ఏంటిది, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను కదా, వెళ్దాం పదా. కాదు పవన్, మనం పెళ్ళవ్వాలంటే ఈ ఊళ్ళో కొన్ని కట్టుబాట్లు, మనం ఎలాగైనా వాటిని అధిగమించాలి. అదేంటో మన సిద్ధప్ప గారు చెబుతారు. కాత్యాయని, ఇతగాడికేనా నువ్వు మనసిచ్చింది? అవును తాతగారు. కాత్యాయని, ఆ కర్రోడి కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి, ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందా? ప్రేమకి రంగుతో రుచితో పనేముంది తాతగారు. ఓ, ప్రేమకి కనీసం అతనికి మన ఊరి సాంప్రదాయాలు కట్టుబాట్లు అవైనా తెలుసా? చెప్పడం మర్చిపోయాను, మా ఊరికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదేంటో మా సిద్ధప్ప గారు చెబుతారు. మన గ్రామ చిన్నారులను పిలిపించండి. చిన్నారులు, 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 అంత చిన్నారు పిలిస్తే ఎవడొస్తాడు? వాళ్ళు చిన్నపిల్లలు కదా, అందుకే చిన్నగా పిలిచారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఫలసిద్ధిరస్తు. అమ్మా, ఒక పద్యం చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పద్యం చెప్పు. వాట్, నీనా? నీనా పవన్, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు, నన్ను పెంచి పెద్ద చేసి ఉన్నదాన్ని చేశారు మా తాతగారు. ఆయన ఎక్కువ రోజులు బతకడు. ఉప్పు కప్పు రంగు, సేమ్ థింగ్. నెక్స్ట్ కాంట్ పాస్.
ఇప్పుడు రెండో చిన్నారిని ప్రవేశపెట్టండి చిత్తప్రభు. ఒక్కసారి నీ నృత్య ప్రదర్శనను చూపించు తల్లి. ఇప్పుడు మీరు కూడా ఆ చిన్నారి చేసిన విధంగానే నృత్యం చేయము. కానిపు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. నన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసి మా తాత ఆయన ఓడిపోయాడు. ఓడిపోయాడు. రెండోసారి కూడా ఓటమి పాలైనావు. ఇక ఇప్పుడు మూడో చిన్నారిని ప్రవేశపెట్టండి. తాతగారికి ప్రణామములు. దీర్ఘాయుష్మానుభవ. అమ్మా, ఒక్కసారి నీ నటనా కౌశల్యాన్ని చూపించు తల్లి. అలాగే తాతగారు. తాతగారు ప్రారంభించమంటారా? తాతగారు ప్రారంభించమంటారా? తాతగారు ప్రారంభించమంటారా? ఇప్పుడు నువ్వు ఆ చిన్నారి లాగానే నటించు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేశారు మా తాత. రిజిస్టర్ మేనేజ్ చేసుకుందామని ఆ బుర్ర మీసాలు మాట వాడుకొని ఎంత ధైర్యం ఉంటే మా ఈ తింగరరాయ వంశ ఆడపడుచు మీద అలా నోరేసుకొని పడిపోతావు. ఇతగాడికేనా నువ్వు మనసిచ్చింది? నీ మీద అలా నోరేసుకొని పడిపోతున్నాడే, ఎలా అమ్మా నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావు? మీకు తెలిసిందే కదా, ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీ ఒకసారి ఒక్కరికి మనసిస్తే ఇంకొకరికి మనసు ఇవ్వడం కల తాతగారు. ఇంతవరకు వచ్చింది, ఇంకా లాభం లేదు. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి. ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదేళ్ల పాటు మిమ్మల్ని ఈ గ్రామం నుండి బహిష్కరిస్తున్నాను. బహిష్కరిస్తున్నాను. బాధపడకు, నాకు తెలుసు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న చనిపోతే మీ తాతగారు పెంచి పెద్ద చేశారు. ఆయన మాటకు ఎదురు చెప్పు. ఓకే, వెళ్ళిపోదాం. లేట్ అయితే ఆమె మాట్లాడచ్చు. తాతగారు కనీసం మమ్మల్ని ఆశీర్వదించండి. తాతగారు చెయ్యి దూరం. పాపాత్మరాలు
అదా సంగతి ఇప్పుడు అర్థమైంది. అవును, మీరేమో ఐదేళ్ళు అన్నారు, వీరప్ప గారేమో పదేళ్ళు అన్నారు, అసలు ఏం జరిగిందయ్యా? నాకు క్లారిటీ కావాలి, చెప్పండి. హనుమంతు మానిన గాయం మీద గెలికి గెలిచి పొట్టుకారం ఎందుకు చల్లుతావు హనుమంతు? అయ్యా చెప్తా, వంశాల్లో చిరబుట్టారు కదా, ఇంతసేపు మీరు చెప్పింది చాలు హనుమంతు. ఆ దారుణం కూడా నేనే చెప్తాను హనుమంతు. అరే కానివ్వండి, ఆ రోజున ఎవరు? అదే ఆవిడ వచ్చిందయ్యా. ఆవిడంటే ఎవరు? ఆవిడేనయ్యా. ఆవిడంటే ఎవరా? కాత్యాయని వచ్చిన పండగ రోజు అంటే ఐదేళ్ళప్పుడే పూర్తయ్యాయా? ఐదేళ్ళప్పుడే పూర్తయ్యాయా? అయిపోయాయి. అయిపోయాయా కేశవా? అయ్యా మరికే ప్రకటించు ప్రకటించు ప్రకటించు. ఈవిడ కూడానయ్యా, ఇది మా వంశ పరువు ప్రతిష్ట. ప్రభు ప్రకటిస్తాను ప్రకటిస్తాను. శ్రీ 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 సింగరాయ వంశాకుర శ్రీ కాత్యాయని దేవి గారు వేచేచున్నారు. అన్నగారులకు ప్రణామము. ఇలా ప్రణామాలు పెట్టి పెట్టి మాకు పంగరామాలు పెట్టింది చాలు. ఏమ్మా కాత్యాయని, ఐదేళ్లు శిక్ష అనుభవించి పెళ్లి చేసుకుని ఇన్నాళ్లకు పుట్టింటికి తిరిగి వచ్చావే, కనీసం నీకు తోడుగా మీ ఆయన రావాలన్న ఇంకిత జ్ఞానం కూడా మీ ఆయనకు లేదా అమ్మా? ఇంకిత జ్ఞానం కూడా మీ ఆయనకు లేదా అమ్మా? వచ్చారు. హాయ్ దాదాగారు, హౌ ఆర్ యూ? ఎవ్రీబడి అయ్యో మాకు ఇలాంటి అలవాటు లేదు, అలవాటు లేదు, అలవాటు లేదు, దూరం తరగదు. మీరు మారారా? మీ సింగర్ శాస్త్రం మాకు ఇలాంటి మీరు మీ తింగ శాస్త్రులు. ఇది మా తింగర నాయ వంశ పరువు. కాత్యాయని, ఐదేళ్ళు శిక్ష అనుభవించి పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళకు పుట్టింటికి తిరిగి వచ్చావే, కనీసం ఈ ముసలి వాడికి కనీసం ఒక ఫలమైనా తెద్దామన్న ఇంకిత జ్ఞానం కూడా మీ ఆయనకు లేదామ్మా? ఇంకిత జ్ఞానం కూడా మీ ఆయనకు లేదామ్మా? సంతోషంగా ఉన్నావా కాచాయని? నువ్వు సంతోషంగా ఉన్నావా కాచాయని? ఒక నగైనా కొనిచ్చాడా కాచాయని? నీకు ఒక నగైనా కొనిచ్చాడా కాచాయని? ఒక నట్రాయినా చేయించాడా కాచాయని? నట్రాయినా చేయించాడా కాచాయని? కనీసం ఆ తల్లోకి మూర మల్లెపూలైనా తెచ్చాడా కాచాయని? మూర మల్లెపూలైనా తెచ్చాడా కాచాయని? పవన్, ఎందుకు పవన్ నాకు ఇవన్నీ ఎందుకు కొనిలేదు? వాణ్ణి కాదురా, ముందు మిమ్మల్ని తంతం తయారుస్తున్నాను. మా సమక్షంలో మా కళ్ళ ముందే మా ఈ తింగరరాయ వంశ బలవల్లనే ఇలా అవమానిస్తారా? ఇక ఉపేక్షించి లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. కాచాయని, మీ ఆయన అక్కడ ఆగిపోమని చెప్పు. ఆపను. ఏంద్రని కాత్యాయని, మా మీదే ధిక్కారమా? సరే, ఇదే నా నిర్ణయం. మళ్ళీ ఐదేళ్ల పాటు మీకు ఈ ఊరి నుండి బహిష్కరణ. బహిష్కరణ, బహిష్కరణ.
ఐదేళ్ళింద్రా పదేళ్ళైనా సరే భేషకి వెళ్ళిపోతా. నువ్వు ఇంటికి రాలే పని చెప్తానా బాబు గారు. నువ్వేంద్రా మధ్యన గడ్డ వేసుకొని బాబు నా పప్పు గంటే బాబు గారు పప్పు కంపు కొడతా. ఓహో అదా అసలు విషయం. ఇక నువ్వు ప్రకటించు. 8 నెలల నుంచి జీతాలకు దిక్కు లేదు గాని ప్రతి ఒక్కరు రాగానే ప్రకటించు ప్రకటించు ప్రకటించు. అమ్మంతూ ఎంత కాదన్నా ఏది ఏమైనా మా ఇంటి ఆడపడచ్చు. సావధానంగా ప్రకటించు. శ్రీ 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 తింగరరాయపు వంశస్థురాలు శ్రీ కాత్యాయని దేవి గారు వెయిట్ చేస్తున్నారహో. పెన్నైనా కూడా తెంగించమేంట్రా అన్ని. ఎవరికి జీతాలు ఏడో చేత కాదు 8 నెలల నుంచి కానీ మీ వంశాలు వంశాలు మన చేతులు చేసుకోవడాలి. నేను ఇంకా పని చేయలేదు ఇంట్లో. నువ్వు పోతున్నా పోతున్నావు కాత్యాయని. 10 ఏళ్ల శిక్షా కాలం గడిచినా కానీ మీ ఆయన తీరు ఆ పొగరు ఆ తొల్లో ఉన్న చిగురు ఏమాత్రం తగ్గలేదమ్మా. ఏం కాదు ఏం కాదమ్మా. ఈ రోజు నీ కళ్ళు చల్లబడ్డాయా తల్లి. నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కడుపు మంట తల్లారిందా తల్లి. నీ కడుపు మంట తల్లారిందా తల్లి. తలతరాలుగా మన వంశానికి సేవ చేస్తున్న పనివాణ్ణి నువ్వు తిరిగి పంపించావే. ఇప్పుడు మాకు ఆకలేస్తే అన్నం పెట్టేదెవరు మా ఆకలి తీర్చేదెవరమ్మా. ఎవరు ఎవరు ఎవరు. అది కాదు తాతగారు. ఏది కాదు. మీకు ఆయన గురించి తెలియదు. ఏంటమ్మా ఆయన గురించి తెలిసేది ఏంటి. నువ్వు ఇలా పక్కన జరుగు. ఇతని గురించి నాకు తెలీదా. వీళ్ళ నాన్న ఏం చేస్తాడో తెలుసా. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో అట్టిపల్ల పండు పెట్టుకొని అంటూ అమ్ముకుంటూ తిరుగుతాడు. ఇంకా వీళ్ళ అమ్మ అదే ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ₹30 అంటూ అమ్ముకు తిరుగుతుంది. ఇంకా వీళ్ళ తమ్ముడు ఆ సైకిల్ వేసుకొని అంటూ అమ్ముకు తిరిగిన జీవితం అమ్మా వీళ్ళది. అడుక్కు తినే జీవితాలు. కాదు ఈయనెవరు. ఈయనెవరంటే ఈ ప్రపంచంలోనే అతి సంపన్నులైన పేరుబాయి గోల్డ్ అభినేత గారు. పేరుబాయి లక్షల కోట్ల అధిపతి మనవాళ్ళు. ఈ తింగరరాయ వంశ జల్లుడు గారికి స్వాగతం. ఏమైనా తప్పులు జరిగింటే మమ్మల్ని మన్నించండి. మన్నించండి. బాబు మిమ్మల్ని వదిలేస్తా. అలాగే నన్ను కూడా కాస్త కనకరించు బాబు. నిన్ను మాత్రం. తింగరరాజ్యం 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 తింగరరాజ్యం.